Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. నాతు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనాన్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ధూమ్ధామ్గా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు, కానీ భజనంతా కూడాను నారా వారికి మాత్రమే చేసుకునే పరిస్థితి ఉంది. మా ఏదైతే తమిళనాడు నుంచి కూడా రజనీకాంత్ కూడా వచ్చి అటు ఏదైతే ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడాల్సిపోయి చంద్రబాబునే పొగిడే పరిస్థితి. సార్ ఇవన్నీ మీరు చూశారు, రజనీకాంత్ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కానీ ఆంధ్ర రాష్ట్ర మీద అవగాహన లేదనేది నేను అర్థమైపోయింది పూర్తిగా కూడా. ఎందుకంటే చంద్రబాబు 2047 విజన్ అంట. 2047కి అసలు చంద్రబాబు పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? మా జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీకి దగ్గరగా ఉంటారు. ఏదైతే ప్రజలకు అవసరమో అది చేయడానికి ముందుకెళ్తున్నారు. అదే ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తారు తప్ప చంద్రబాబులాగా అద్దాల మేళ్ళు, గ్రాఫిక్లు, బాహుబలి సెట్టింగ్స్ ఇవన్నీ అక్కడ చూపెట్టరు. మా జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీగా చూపెడతారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు మాటలు నమ్మలేదు కాబట్టి, లోకేష్ పాదయాత్ర ఫెయిల్ అయింది కాబట్టి, పవన్ కళ్యాణ్తో ఇతను మామూలుగా ఇండైరెక్ట్గా మాట్లాడిచినా కూడా అది ప్రజలు నమ్మట్లేదు కాబట్టి ఈరోజు రజనీకాంత్ తీసుకొచ్చాడు, రేపు శివాజీని తీసుకొస్తాడు, ఆ తర్వాత ఏబీ వెంకటేశ్వర్లు వస్తాడు, కొత్త కొత్తగా చాలామందిని తీసుకొస్తారు. వీళ్ళెవ్వరిని కూడా డ్రామా ఆర్టిస్టులు కింద చూస్తారు, తోలుబొమ్మ మాటలు ఉంటారు కదా అట్లా చూస్తారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళెవ్వరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఇచ్చే విధంగా ఈరోజు మా జగన్ అనే మా భవిష్యత్తు కానీ, మా నమ్మకున్నవే జగన్ కానీ 80% ప్రజలు మాకు మద్దతు పలుకుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజలకు మంచి చేస్తారు కాబట్టి మేము ప్రజల్లో గెలగలుగుతున్నాం. ఈయన దగ్గర ఏం లేదు కాబట్టి తమిళనాడు సూపర్ స్టార్లు, అదేవిధంగా గరుడ శివాజీని తీసుకొచ్చుకుంటున్నాడు తప్ప ఇతను సబ్జెక్ట్ ఉంటే ఇతనికి ఎవరితో పని లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కంటెంట్ ఉంది, సబ్జెక్ట్ కాబట్టి సింగల్గా వస్తున్నాడు. అతనికి దమ్ము ఉంటే కనుక చంద్రబాబు నాయుడికి దమ్ము ఉంటే మరి ఎంత అవా ఉంది కదా, సింగల్గా 175 సీట్లు పోటీ చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? అటువంటి వ్యక్తులు మన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. రజనీకాంత్ అనేది అవగాహన తెలుసుకోవాలని మాట్లాడాలని మాత్రం మీ ద్వారా కోరుకుంటున్నా. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎన్ని కుప్పిగింతలు వేసినా సరే రాబోయేది వైసీపీ సర్కార్ అని చాలా స్పష్టంగా చెప్తున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. వీడియో జర్నలిస్ట్ విజయ్ గారితో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీ విజయవాడ.